ఈ రోజు ధ్యానాంశములో బాలబాలికలను గౌరవిస్తూ వారిని అంగీకరిస్తూ ఈ లోకంలో కుటుంబానికి సమాజానికి వారు కనబరిచే ప్రతిభ మనము గుర్తించుకోవాల్సినటువంటి రోజు. దేవుని యొద్ద స్త్రీ పురుషులు సమానము, కాని ఈ లోకములో బాలికగా పుట్టక మునుపే పిండ దశలో ఉన్నప్పటి నుండి వివక్షకు గురు అవుతున్నారు. భ్రూణ హత్యలు, శిశు హత్యలు, మహిళల అక్రమ రవాణా, అత్యాచారం, వరకట్నం, గృహహింస వంటి వాటికి సంబంధించిన ప్రమాదాల్లో ఉన్నారు. బాలికలు కుటుంబంలోనూ సమాజంలోనూ నేర హింసలకు గురి అవుతున్నారు. నేరాల స్థాయి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. బాలికల పట్ల మనము నైతిక బాధ్యత వహించాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ లోకములో స్వచ్ఛమైనటువంటి బాలికల మనస్సును మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. దేబోరా, హన్నా వంటి స్త్రీలకు దేవుడు అధికారం ఇచ్చాడు. మనము కూడా బాలికల పట్ల నైతిక బాధ్యత కలిగి ఉండాలని ఈ లేఖన భాగము ద్వారా తెలియబడుతుంది. మార్కు సువార్త 5:21-24. మొదట మన ఇంట్లోనే మన ఆడపిల్లల భద్రతను చూడాలి. ఆడపిల్లల సంరక్షణలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. తల్లిదండ్రులుగా వారి చదువులు, స్నేహాలు మరియు బాలికల అవసరాలను నిశితంగా పరిశీలించాలి. బాలిక చావుకు దగ్గర ఉన్నదని తెలిసిన వెంటనే యేసు వారి తండ్రితో కూడా వెళ్లాడు. చిన్నపిల్లల పట్ల యేసు ప్రభుకు ఉన్నటువంటి ఆ ప్రేమను చూడవచ్చు. బాలికను కాపాడాలని వెంటనే బాధ్యతగా యేసు కాపాడటానికి వెళ్లాడు. ప్రస్తుతం కూడా కుటుంబాలలో బాలురు మరియు బాలికల పట్ల వ్యత్యాసము ఉన్నది. కాబట్టి ఆడపిల్లల భద్రతను చూసుకోవాలని ప్రభువు మనకు గుర్తు చేశాడు. బాలికల భవిష్యత్తు కొరకు ప్రోత్సహిద్దాం. అటువంటి కృప బాలికలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.